మహబూబాబాద్ జిల్లాలోని దేవాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారామల కళ్యాణ వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. కేశముద్రం కోమటిపల్లిలో లక్ష్మీనారాయణ దేవస్థానంలో శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ 11వ వార్డు కౌన్సిలర్ గూగులోతు బాలునాయక్ వార్డులోని దేవస్థానం వద్ద భవానీనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావుల మల్లేశం, బానోద్ భిక్షు, బూక్య చందు, జాటోత్క్రాంతి, మాలో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించాం. అప్పటికీ కూడా స్వామిని వేడుకున్నది ప్రపంచంలో ఈ కరోనా మొత్తం నివారణ అయిపోయి ఆయురారోగ్య ఔషధ్యం అవుతుంది. అందరూ ఈ సంవత్సరం మేము కూడా ఇక్కడ దేవుడి కళ్యాణం ఘనంగా జరుపుకునేది. ఈ సంవత్సరం కరోనా కారణంగా సుమారు డిస్టెన్సింగ్ పాటించుకుంటూ సుమారు 500-600 మందికి అన్నదాన కార్యక్రమం ఒకటి చేయడం జరిగింది. భక్తులందరికీ ఒక విజ్ఞప్తి, ఇది పట్టణం నడిబొడ్డు ఉన్న భవానగర్ కాలనీ వెంకటేశ్వరస్వామి ఆలయం. దీన్ని వచ్చే సంవత్సరం నిర్మించాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ప్రతి వ్యక్తులు కూడా మీకు భక్తిభావాలు కలిగి ఉన్నవారు ఎవరైనా కానీ మీకు తోచినంత సహాయము ఈ గుడికి చేయవచ్చు. ధన రూపం కావచ్చు, ధాన్య రూపం కావచ్చు, ఏ రూపమైనా కానీ మీ తోచిన సహాయం ఈ యొక్క వెంకటేశ్వరస్వామి టెంపుల్ కు సహసాగర్ అందించాలని ప్రతి ఒక్క మహోబాలు అందరికీ చేయబడిన ధన్యవాదాలు. ప్లేట్లు